సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్కపల్లి గ్రామంలో మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ సీతా బాలయ్య గారి ఆధ్వర్యంలో పాత ఇళ్లను తొలగిస్తూ ఇబ్బందికరంగా ఉన్నటువంటి బావులను కూర్చివేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ సీతా బాలయ్య మాట్లాడుతూ, మా గ్రామంలో ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామ ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటింటికి తిరుగుతూ పనికిరాని పాత వస్తువులను తీసివేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మంత్రి హరీష్ రావు గారు అనుకున్న విధంగా హరితహారం శ్రమదానం మహిళలతో పాటు పనులపై శ్రద్ధ వహిస్తున్నామన్నారు. అదే టీడీపీ ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు కొనసాగినటువంటి అప్పుడు చేసినటువంటి జన్మభూమి కార్యక్రమం లాంటి, శ్రమదానం లాంటి ఎన్నో కార్యక్రమాలు అప్పుడు సారు మన మెదక్ జిల్లానే అగ్రస్థానంలో ఉంచినాడు. మరి అదే స్ఫూర్తిగా ఇప్పుడు మళ్ళీ 30 డేస్ కార్యక్రమం అని మన కేసీఆర్ గారు చేపట్టినటువంటి మంచి మనసుతోని ఇంత మంచి కార్యక్రమాలు ఊర్లలో పల్లెటూర్లలో చేస్తారని ఎవరు కూడా గ్రహించలేదు. ఈ గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు వార్డు మెంబర్లకు, గ్రామ కమిటీలకు అందరికీ అప్పచెప్పినటువంటి బాధ్యతలు చాలా మంచి బాధ్యతలు అప్పచెప్పినటువంటి విషయమని మేము మనస్ఫూర్తిగా దాన్ని ఆదర్శంగా తీసుకుని మరి ఊర్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు కానీ, సందులపంటి చెత్త చెదారం కానీ మరి ఇళ్లలో క్లీనింగ్ చేయిస్తూ మరియు ప్రతి వారానికి ఒకరోజు నాడు ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు కానీ, వాడుకునే వస్తువులు కానీ వాటిని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలని మహిళలతోని ప్రతి ఇంటికి చెప్పించడం జరిగింది. మహిళా గ్రామ సభలు పెట్టడం జరుగుతున్నది. మరియు అట్నే కమ్యూనిటీ చూడు Thank you.